డాక్టర్ గారు, రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొంతకాలానికే యాంటీబాడీలు తగ్గుతాయని అంటున్నారు. ఒకవేళ యాంటీబాడీలు శరీరంలో తగ్గినా కరోనా వైరస్ నుంచి మనం బయటపడగలమా? వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి మార్కెట్లో రకరకాలైనటువంటి కోవిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ కొన్ని రెండు డోసులు, ముందు ముందు కొన్ని మార్కెట్లోకి వచ్చేవైతే కనుక మూడు డోసులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముందు ముందు ఒకే డోస్తో వచ్చేటువంటి కోవిడ్ వ్యాక్సిన్ కూడా మనకు అందుబాటులో రావచ్చు. అలానే ఈ నేసల్ వ్యాక్సిన్ రావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో రావచ్చు. మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత కానీ ఇంకొంచెం ఎక్కువ కాలం తర్వాత కానీ ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి పడిపోవచ్చు. యాంటీబాడీస్ అనేది ఈ యొక్క ఇమ్యూనిటీ ఉందా లేదా అని చెప్పి చెప్పడానికి వాడేటువంటి ఒక టెస్ట్ మాత్రమే. దెర్ ఇస్ లాట్ మోర్ దాన్ యాంటీబాడీస్ వెన్ ఇట్ కమ్స్ టు కోవిడ్ ఇమ్యూనిటీ. ఎందుకంటే కేవలం యాంటీబాడీస్ ద్వారానే ఒక వ్యక్తికి ఇమ్యూనిటీ ఉందా లేదా అని చెప్పి చెప్పడం అనేది సాధ్యపడదు. కాకపోతే యాంటీబాడీస్ అసలు ఇమ్యూనిటీ ఉందా లేదా అని కొంతమేరకు మనకు తెలియజెప్తుంది. యాంటీబాడీస్ లేనంత మాత్రాన ఇమ్యూనిటీ పూర్తిగా లేనట్టు కాదు, అలానే యాంటీబాడీస్ ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి కోవిడ్ రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఈ రెండింటిని గుర్తుంచుకోవాలి. యాంటీబాడీస్ ఉన్నా కూడా కోవిడ్ రావచ్చు, కాకపోతే సీరియస్గా వచ్చేటువంటి ఛాన్స్ తక్కువగా ఉంటుంది, డెత్స్ అంటే మరణాలు తక్కువగా ఉంటాయి. అలానే యాంటీబాడీస్ లేనంత మాత్రాన ఆ వ్యక్తికి ఎలాంటి ఇమ్యూనిటీ లేదు అని చెప్పి అనుకుంటాం కూడా సబబు కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ముందు అందరికీ ఈ యొక్క రెండు డోసులు వ్యాక్సిన్లే ఎక్కువ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు డోసులు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు అందరూ వేయించుకునేటట్టు మనం చూసుకోవాలి. దాని తర్వాత బూస్టర్ డోస్ అవసరమా లేదా అనేది సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం మనకి వ్యాక్సిన్స్ ఎంత మేరకి అందుబాటులో ఉన్నాయనే దాన్ని బట్టి, అలానే అసలు కోవిడ్ వైరస్ అనేది ఎంత మేరకి మనకి ఉంది అనేదాన్ని బట్టి మనం అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది గవర్నమెంటల్ బాడీస్ తీసుకుంటాయి.